ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఈ సందర్భంగా సాయి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ఆత్మహత్య ఘటనకు సంబంధించి జరిగిన ఘటనను స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర మంత్రికి వివరించారు. ఆత్మహత్య ఘటనపై తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశించారు. బీజేపీ యువ నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి అన్నారు. ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం వల్ల పోలీసుల తీరును ఆయన తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. उसका कोई केस नहीं हुआ है, उसका कोई इन्वेस्टिगेशन नहीं हुआ है. बीजेपी हमेशा यही कहता है और हमारे प्रधानमंत्री जी ने हमेशा ये कहा है कि राजनीति में हम लोगों के डेवलपमेंट, लोगों के लिए काम करना, इसके लिए हम राजनीति में आए हैं. हमारे हर कार्यकर्ता, भाजपा के हर कार्यकर्ता, संघ के हर कार्यकर्ता का यही लक्ष्य है कि समाज में थोड़ा सुधार लाएं, हमारे देश के लिए, हमारे प्रदेश के लिए काम करें. लेकिन ऐसे, अनफॉर्चुनेटली हमारे राजनीति में ऐसे लोग आ गए हैं जो वायलेंस, इंटिमिडेशन से उनके राजनीति करना चाहते हैं और ऐसे युवाओं पर अत्याचार कर रहे हैं. और मैं मानता हूँ